కిడ్నాప్ అనేది టీడీపీ ఆర్ట్. అయ్యన్న చిల్లర వేషాలు మానవా? నిత్యం చంద్రబాబును, టీడీపీ నాయకులను టార్గెట్ చేసే విజయసాయి రెడ్డి తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై మరోసారి టీడీపీని టార్గెట్ చేస్తూ దుజిమెత్తారు. ఈ క్రమంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు ఎలాంటి ఆందోళనలు చేసినా వాటిని టార్గెట్ చేస్తూ విజయసాయి రెడ్డి ఎదురుదాడి చేస్తున్న విషయం తెలిసిందే. గతంలోని సంఘటనల్ని ప్రస్తుత టీడీపీ ఆందోళనలకు లింకు పెట్టి విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు కిడ్నాప్లు చేయడంలో దిట్టాలని, జగనన్న కాలనీలు అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని, స్కూళ్లలో ఫీజుల విషయంలో పచ్చ మీడియా రచ్చ చేస్తోందని, చంద్రబాబు ధరల పెరుగుదలపై ఢిల్లీ వెళ్లే ధైర్యం లేక ఇక్కడ ఏదో హడావిడి చేస్తున్నాడని ధ్వజమెత్తారు. జగనన్న కాలనీలు పూర్తయిన తర్వాత రాష్ట్రంలో టీడీపీకి అడ్రస్ ఉండదంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అందుకే వాటిని ఎలాగైనా ఆపాలని పచ్చబాస్ పంతం అంటూ పేర్కొన్న విజయసాయి రెడ్డి నర్సీపట్నం దగ్గర వేములపూడిలో టీడీపీ కార్యకర్తల వీరంగం అందుకే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేలను చదును చేస్తున్న డ్రైవర్పై దాడి చేశారని పేర్కొన్నారు. రాళ్లతో దాడి చేయించడం ఏంటి అయ్యన్న, ఈ చిల్లర వేషాలు మానవా అంటే విజయసాయి రెడ్డి నిప్పులు జరిగారు. వేములపూడి దగ్గర డ్రైవర్పై అయ్యన్న పాత్రుడే దాడి చేయించారని విజయసాయి రెడ్డి ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. వైసీపీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జగనన్న కాలనీలు పూర్తయితే టీడీపీకి అడ్రస్ లేకుండా పోతుందని సాయిరెడ్డి తనదైన శైలిలో టీడీపీపై మండిపడ్డారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలందరూ కిడ్నాప్లు చేయడంలో దిట్టలు అంటూ కిడ్నాప్ చేయడం టీడీపీ ఆర్ట్ అంటూ సైరా పంచి వేశారు విజయసాయి రెడ్డి. కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ అరెస్టు, ఎన్టీఆర్ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసి వైస్రాయ్ హోటల్లో దాచిన చంద్రబాబు, నవవధువును కిడ్నాప్ చేసిన టీడీపీ నేత అంటూ వివిధ పేపర్లలో వచ్చిన పేపర్ క్లిప్పింగ్స్ ను పెట్టి కిడ్నాప్ అనేది టీడీపీ ఆర్ట్, ఆర్టిస్ట్ ను కూడా అరెస్ట్ చేస్తారా అంటూ సైరా పంచి వేశారు. అంతేకాదు రాష్ట్రంలో స్కూళ్లలో పరిస్థితులను మార్చడానికి, స్కూళ్లలో ఫీజులను కట్టడి చేయడానికి జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఫీజుల నియంత్రణపై పిల్లలు, పేరెంట్స్ సంతోషంగా ఉన్నారు. కార్పొరేట్ యాజమాన్యాలు నోరు మెదపడం లేదు. జనాలు వెంట పడతారన్న భయంతో చంద్రబాబు కిక్కురుమనడం లేదు. ప్రజలతో ఏ సంబంధం లేని అనుకూల మీడియా గోల చేయడం ఏమిటో, వీళ్లు చంద్రబాబుకు కట్టుబానిసలు కాక ఇంకేమనాలి అంటూ చంద్రబాబు అనుకూల మీడియాపై విమర్శలు గుప్పించారు. ఇటీవల కాలంలో వరుసగా పచ్చ మీడియా అంటూ చంద్రబాబుకు అనుకూలంగా ఉండే మీడియాని విజయసాయి రెడ్డి టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఈ పచ్చ పైత్యమే అంతా అంటూ పేర్కొన్న విజయసాయి రెడ్డి ఇటీవల ధరల పెరుగుదలపై టీడీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలపై విరుచుకుపడ్డారు. జీవితాంతం తప్పించుకు తిరగడమే చంద్రబాబు పని, కేంద్రం అధీనంలోని ధరలపై రాష్ట్రంలో ఆందోళన చేయిస్తాడు అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీకి వెళ్లే దమ్ము లేక గల్లీలో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. మళ్లీ ఢిల్లీ వెళ్లి చీకట్లో కాళ్లు పట్టుకుంటాడు చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. అనుకూల మీడియా వ్యాఖ్యలను సోషల్ మీడియా పట్టించేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పేరుతో, సర్దుబాటు పేరుతో బాధితుడికి తెరదీశారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో వారిపై ఎదురుదాడి చేశారు విజయసాయి రెడ్డి. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలన్న బషీర్బాగ్ లో రైతులను కాల్చి చంపించాడు చంద్రబాబు అంటూ నాటి ఘటనను గుర్తు చేశారు. జనాల డ్రైయర్ వారసుడే ఈ పతాసురుడు అంటూ నిప్పులు చెరిగారు. ఆ ఘటన జరిగి సరిగ్గా 21 ఏళ్లు. అందుకే ఇవాళ పచ్చమంద వీధుల్లోకి వచ్చి ఉత్సవాలు చేసుకున్నారు అంటూ విరుచుకుపడ్డారు. పచ్చ నేతల అధర్మ పోరాటం అప్పటి నుంచి కొనసాగుతూనే ఉందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. రైతులపై నీవు జరిపిన మారణ హోమానికి బషీర్బాగ్ వెళ్లి పశ్చాత్తాపం వ్యక్తం చెయ్యి బాబు అంటూ పేర్కొన్నారు. కరెంటు ఛార్జీ తగ్గించాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులను పొట్టన పెట్టుకున్నావు అంటూ నాటి తప్పుకు క్షమాపణ కోరి ముందు మనిషి అనిపించుకో అంటూ విజయసాయి రెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు. అంతేకాదు చంద్రబాబు హయాంలో ఉండగా ఏదైనా కంపెనీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తే పెట్టుబడుల వరద అంటూ చంద్రబాబు కష్టానికి ఫలితం అంటూ ఎల్లో మీడియా గంతులేసేదని, ఇప్పుడు ఏదైనా సంస్థ మరెవరి ఓటాలో కొనుగోలు చేస్తే అదాని ప్రదేశ్గా మారిందని ఏడుపులు అంటూ నిప్పులు చెరిగారు. వీళ్ల కడుపు మంటకు మందే లేదంటూ విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates.